పారదర్శకత లేకుండా లెక్కలు చెప్పకుండా అనేది చాలా అన్యాయం. అదే అదే వాళ్ళ బర్త్ రైట్ లేండి, ఏదో దాట్ బర్త్ రైట్. కానీ ఒక్క నిమిషం కుటుంబరావు గారు, శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్రం చెప్పిన దాని ప్రకారం ఇవాళ పార్లమెంట్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 54,369 కోట్ల రూపాయల ఫిస్కల్ డెఫిసిట్ చూపించారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అప్పుల కుప్పగా మారిపోయింది అని కేంద్రం చెప్పింది. సరే, వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ ఇదంతా పక్కన పెడదాం కాసేపు. కేంద్రం చెప్పిన లెక్క అంటే ఆంధ్రప్రదేశ్ ఏ కండిషన్లో ఉందనిపిస్తోంది మీకు? అంటే కేంద్రం చెప్పిందా చెప్పలేదా అనేది వేస్ట్ అండి. కేంద్రంతో సంబంధం ఏం లేదు, అంత పెద్ద సంబంధం కాదు అది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, అది చీఫ్ మినిస్టర్కి సంబంధించింది. ఎందుకంటే అది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాబట్టి అసెంబ్లీలో ప్రూవెన్ మెజారిటీ. వీళ్ళు చెప్పేది అది కాదు. కేంద్రం అప్పులు తీసుకుందా అన్ని మాటలు వేస్తే అసలు వాటికి అలా కోరిలేషన్ కూడా లేదు. 13 జిల్లాల రాష్ట్రంలోనూ 535 జిల్లాల కేంద్రానికి సంబంధం ఎక్కడ పోలిక ఉండదు. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ తీరుతన్నులు. ఆర్థిక వ్యవస్థ తీరుతన్నులు ఎటువంటి తీరుతన్నులు అంటే, మీరు సహజ వనరుల్ని 13 జిల్లాల నుంచి వచ్చే సహజ వనరుల యొక్క సద్వినియోగంలోకి తీసుకొచ్చిన ద్వారా మీరు ఆదాయాన్ని ఎంత సేకరిస్తున్నారు, ఆ ఆదాయం ఈ 2 ఏళ్లలో ఎందుకు తక్కువైపోయింది ఇన్ కంపారిజన్ విత్ లాస్ట్ 5 years ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, దానికి సమాధానం చెప్పాలి. అప్పులు తెచ్చుకున్నాం, అప్పులు దేనికి తెచ్చుకుంటున్నారు, అప్పులు ఎవడు తీసుకొస్తున్నారు, మీకు అప్పులు తీసుకొచ్చే హక్కు అధికారం ఎవడిచ్చాడు, ఎవడబ్బా సొమ్మని అప్పులు తీసుకొస్తున్నారు. ఎవ్రీ అప్పు ఈజ్ ఇంక్లూజింగ్ విత్ కాస్ట్ కదా, ఎవ్రీ డెప్ట్ ఈజ్ అటాచ్డ్ విత్ ఎక్స్పెండిచర్, కాస్ట్ ఆఫ్ డెప్ట్. ఆ కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఎవడు పే చేస్తాడు, ఎవడబ్బా సొమ్మని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అసలు అప్పు అనే పదమే లేదు, అప్పు అని ఎవడు చెప్పాడు వీడికి. ఈ తలకమాసిన వాళ్ళకి అసలు అప్పు అనే పదం లేదు. అది అదేంటంటే మూలధన వ్యయంలోకి ఆర్థిక సహాయాన్ని తీసుకుంటారు. ఆ మూలధన వ్యయం ఆర్థిక సహాయం దేన్ని తీసుకుంటారు, ఆ మూలధన వ్యయం వెచ్చించడం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఆ మూలధన వ్యయంలో మూలధన క్యాపిటల్ రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ ఈ రకంగా దీన్ని ఇచ్చేయడం కోసం. అంతే తప్పితే మీకు సంక్షేమం కూడా, సంక్షేమం అంటే ఇది కరెక్ట్ కాదు. సంక్షేమం అంటే చిన్నపిల్లలకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, లేదా వికలాంగులు, తర్వాత వయోవృద్ధులు, ఈ మూడింటిని కలిపి ఏం చేస్తామంటే అది పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం నడిచిందా కేంద్ర ప్రభుత్వం నడిచిందంటే 2 పదాల మీద, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్, అభివృద్ధి, చేయూత. ఆ చేయూతలో వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి చూసారు. ఆ కార్యక్రమాలు ఏంటంటే మీరు ప్రతి ఏ ఒక్క వ్యక్తికి ఏం సమకూర్చినా చేసినా కూడా వాడి యొక్క లేబర్ యాడ్ అవ్వాలి, వాడి యొక్క స్వయం కృషి యాడ్ అవ్వాలి. అంటే ఏంటి, ఈ చేతి ద్వారా అతన్ని అప్లిఫ్ట్ చేయాలి మనం. అప్లిఫ్ట్ చేస్తే ఇంకా మళ్ళీ ఇటువంటి పరిస్థితి అతనికి రాదు. ఇది వన్ టైం ది, ఇంక యూ కెన్ సే దట్ వే. ఈ రకంగా మనం సమాజాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే సమాజంలో వాళ్ళ చేతినిస్తే అభివృద్ధి పదంలోకి వస్తారు. ఇది దాని సారాంశం. ఆ సారాంశాన్ని కూడా మర్చిపోయి మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం క్యాలిక్యులేషన్లు అన్నీ ఇలా ముందున్నాయి. అది ఎందుకు చేశారు, 2 ఏళ్లలో ఇంత తప్పులు చేయవలసిన అవసరం దేనికి వచ్చింది, పప్పు బెల్లాల్లాగా మీకు నవరత్నాలు అనుకున్నారు, అవి అనుకున్నారు, ఎవడబ్బా సొమ్మండి. పెద్ద పెద్ద శిఖరాలు కరిగిపోతాయి, పంచిపెట్టడం మొదలు పెడితే పెద్ద పెద్ద శిఖరాలు కరిగిపోతాయి, కొవ్వొత్తుల్లో కరిగిపోతాయి. అది కాదు కదా, ఇష్టం కాదు కదా. సిచ్యువేషన్ సో వర్స్ట్ ఎందుకు అయింది, మీరు ఇప్పుడు ఈ నెలకే వచ్చే నెలకి మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది, 12 నెలల ప్లానింగ్. ప్రతి నెల మీకు 18,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు మీకు నగదు రూపంలో ఉండాలి. ఎందుకంటే అది ఎక్స్పెండిచర్, రన్నింగ్ ఎక్స్పెండిచర్. అది రన్నింగ్ ఎక్స్పెండిచర్ లో అదేంటంటే ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అంటాం మనం. ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ లో అది వస్తుంది, కాస్ట్ ప్రపోర్షనేట్ లోకి వస్తుంది. ఆ జాయింట్ క్లాస్ స్ప్లిట్ లేనివి, క్యాపిటల్ కాస్ట్ ఇంకరింగ్ చేసినవి, క్యాపిటల్ కాస్ట్ ఇంకరింగ్ లో లాసెస్ చూపించినవి, ఇవన్నీ రకరకాలుగా మనం దాన్ని ఇచ్చేసి క్రోడీకరించి చెప్తాం. మీరు అలా కాదు కదా, మాకు ఇంత క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంది, ఈ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఎలకేషన్ కి మేము రోడ్ అండ్ బిల్డింగ్స్ కి ఈ రకంగా ఎలకేట్ చేస్తాం, రోడ్ అండ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కి ఈ రకంగా ఎలకేట్ చేస్తాం, మేము ఎవ్రీ ఇయర్ రివర్స్ ని డ్రిడ్జింగ్ చేయాలి, రివర్స్ ని మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి, వచ్చే ఖరీఫ్ రబీ సరే సిరీస్ కి మనం నీళ్లు ఇవ్వడానికి ఖర్చులు ఎంత ఉంటాయి, వాటికి ఎక్స్పెండిచర్ ఈ రకంగా ఉంటుంది. ప్రతి నెల సీజనల్ ఎక్స్పెండిచర్ ఇంత, నాన్ సీజనల్ ఎక్స్పెండిచర్ ఇంత. మీకు ఎక్కడైనా నిధులు పెట్టుకుంటే ఏంటంటే మీరు ధరల స్థిరీకరణ నిధి అని పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ధరల స్థిరీకరణ నిధి అంటే ఏంటి, మీ ప్రయారిటీస్, సెట్ ఆఫ్ ప్రయారిటీస్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఎకానమీ